A person reaches office driving at a speed of 42 km per hour 2 minutes earlier. While he drives at a speed of 36 km per hour, he reaches 5 minutes late. How much distance does he cover in kilometers? సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి డిస్టెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి 42 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు 2 మినిట్స్ ఎర్లీగా వెళ్తున్నారు. ఈసారి ఏం చేస్తున్నారంటే 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నారు. 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అంటే స్పీడ్ అనేది తగ్గించారు. స్పీడ్ అనేది తగ్గడం వల్ల ఏమవుతుందంటే 5 మినిట్స్ లేట్ అవుతున్నారు. అంటే స్పీడ్ తగ్గడం వల్ల మనం లేట్ అవుతున్నాం అంటే ఇక్కడ మనకి స్పీడ్ తగ్గితే టైం అనేది పెరుగుతుంది. అంటే ఇటువంటి క్వశ్చన్స్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఏమని చెప్పుకున్నాం మనం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్ అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సో ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 42 కిలోమీటర్ పర్ అవర్, నెక్స్ట్ స్పీడ్ ఎంత అంటే 36 కిలోమీటర్ పర్ అవర్, టైం డిఫరెన్స్ మీన్స్ ఇక్కడ స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 42కి 36కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 6 అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టైం డిఫరెన్స్ ఒకటి లేట్ ఒకటి ఎర్లీ, ఒకటి లేట్ ఎర్లీ వచ్చినప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం అంటే యాడ్ చేయమని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. 2 + 5 చేసినట్లయితే మనకి 7 మినిట్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి టైం అనేది మినిట్స్లో ఉంది కాబట్టి హవర్స్లోకి చేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే బై 60 అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఆ డిస్టెన్స్ ఎంత అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 12 టేబుల్ తోటి దీన్ని 60 అనేది 12 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 12 టేబుల్తోటి 36 అనేది 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 6 అనేది 3 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 42 అనేది 2 టేబుల్తో మనకి 21 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది, న్యూమరేటర్లో 21 × 7 అనేది మిగిలింది కాబట్టి 21 × 7 చేస్తే మనకి 147 అనేది వస్తుంది. 147/5 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి డినామినేటర్లో 5 ఉంది కాబట్టి మనకి డినామినేటర్లో 10 వచ్చేలాగా ఏం చేయాలంటే మనకి 2/2 తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే డినామినేటర్లో టెన్ అనేది రావడం జరుగుతుంది. అంటే న్యూమరేటర్ని డబల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 140+7, అంటే ఇక్కడ 147 ఉంది కాబట్టి 140ని డబల్ చేస్తే 280 అనేది వస్తుంది. 7ని డబల్ చేస్తే 14 అనేది వస్తుంది కాబట్టి 294 అనేది వస్తుంది. 294 అంటే 294/10 అనేది ఉంది కాబట్టి మనకి లాస్ట్ వన్ డిజిట్ తర్వాత పాయింట్ ప్లేస్ చేస్తాం కాబట్టి రైట్ ఆన్సర్ నుంచి 29.4 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, ఆప్షన్ సి అదేవిధంగా ఆప్షన్ డి అనేది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. రామ్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ ఆన్ ఏ టాయ్ ట్రైన్, హ్యాడ్ ద ట్రైన్ మూవ్డ్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాస్టర్, ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 20 మినిట్స్ లెస్. ఇఫ్ ఇట్ హ్యాడ్ మూవ్డ్ 4 కిలోమీటర్స్ స్లోవర్, ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 40 మినిట్స్ మోర్. ఫైండ్ ద డిస్టెన్స్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమైనా అడుగుతున్నారంటే డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్లో మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ అనేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ మనకి స్పీడ్ తగ్గించినప్పుడు ఏమో టైం అనేది ఎక్స్ట్రా తీసుకుంటుంది, స్పీడ్ పెంచినప్పుడు ఏమో టైం అనేది తక్కువ తీసుకుంటుంది. అలా స్పీడ్ టైం ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా వేరే అవుతున్నాయి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ అనేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సపోజ్ ఇక్కడ మనకి ఇనిషియల్గా ఏం జరుగుతుందంటే ఇనిషియల్గా ఎస్ అనే స్పీడ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి టైం ఎంత పడుతుందంటే టీ హవర్స్ టైం అనేది పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్పీడ్ అనేది పెంచుతున్నారు, స్పీడ్ అనేది 8 కిలోమీటర్ పర్ అవర్ పెంచినప్పుడు అప్పుడు టైం అనేది ఏమవుతుందంటే ఇనిషియల్గా తీసుకున్నటువంటి టైం కన్నా ఒక 20 మినిట్స్ తక్కువ టైం పడుతుంది అనేసి చెప్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ టైం అలా కాకుండా ఏం చేస్తున్నారంటే 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది తగ్గిస్తున్నారు, 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది తగ్గిస్తున్నారు. ఇనిషియల్గా ఎస్ అనే స్పీడ్తో వెళ్ళినప్పుడు టీ అవర్స్ అనే టైం పడుతుంది, ఇప్పుడు స్పీడ్ అనేది తగ్గించడం వల్ల 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తగ్గించడం వల్ల టైం అనేది 40 మినిట్స్ టైం అనేది ఎక్స్ట్రా తీసుకుంటుంది. అంటే అంతకుముందు తీసుకున్నటువంటి టైం కన్నా ఒక 40 మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది, అంటే T+40 మినిట్స్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్ అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ 2 టైమ్స్ దీనికి అప్లై చేసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయవచ్చు. అంటే ఫస్ట్ ఈ 2 స్పీడ్స్కి ఈ 2 టైమ్స్కి అప్లై చేసి నెక్స్ట్ ఈ 2 స్పీడ్స్కి ఈ 2 టైమ్స్కి అప్లై చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏ విధంగా చేయాలి ఇక్కడ మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఈ 2 రెండింటికిను మనం ఆ ఫార్ములా అప్లై చేసుకున్నట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ S × S − 4. ఇక్కడ స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 4 అనేది వస్తుంది, ఇంటూ టైం డిఫరెన్స్. ఈ రెండింటికి టైం డిఫరెన్స్ ఎంత ఉందంటే 40 మినిట్స్ అనేది ఉంది కాబట్టి సో మినిట్స్లో ఉన్నదాన్ని హవర్స్లో చేంజ్ చేయాలంటే బై 60 అనేది చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ రెండింటికి డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి కూడా డిస్టెన్స్ అదే ఉంటుంది కాబట్టి రెండు డిస్టెన్స్ని ఈక్వల్ చేస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఈ రెండింటికి అప్లై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ అంటే S × S+8 బై డిఫరెన్స్ ఎంత అంటే 8 ఇక్కడ
మనకి టైం డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే 20 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి మినిట్స్లో ఉంది కాబట్టి హవర్స్లోకి చేంజ్ చేయాలంటే బై 60 అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇక్కడ 60 ఇక్కడ 60 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే 8 అనేది 4 టేబుల్ తోటి 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 4 అనేది 4 టేబుల్తో 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 40 అనేది 20 టేబుల్ తోటి 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 20 అనేది 20 టేబుల్తో 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమేమి మిగిలిపోయినాయంటే ఇక్కడ న్యూమరేటర్లో వచ్చేసి 2 × ఇక్కడ 2 మిగిలిపోయింది, ఎస్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ ప్లస్ ఎయిట్ బై టూ అనేది మిగిలిపోయింది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే మనకి 2 × 2 = 4 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి 4s, అదేవిధంగా 4 × 4 చేసినట్లయితే మనకి 16 అనేది అవుతుంది, s + 8. సో ఇక్కడ నుంచి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ ఎస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ ఆల్రెడీ 4s ఉంది కాబట్టి 3s అనేది అవడం జరుగుతుంది. ఈ -16ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి 8 + 16 చేస్తే 24 అనేది వస్తుంది. సో ఇక్కడ 24 అనేది 3 టేబుల్తో మనకి 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇక్కడ ఎస్ వాల్యూ స్పీడ్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 8 కిలోమీటర్ పర్ అవర్ అనేది స్పీడ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఎస్ వాల్యూ తెలిసింది కాబట్టి, బట్ ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతున్నది ఏంటంటే డిస్టెన్స్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ఫార్ములా వస్తే ఇందులోనే సబ్స్టిట్యూషన్ చేయొచ్చు లేదా ఇందులోనే సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. సో ఎక్కడ వచ్చేట మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే, సపోజ్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే s − 4/4 × 40/60 ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఎస్ వాల్యూ మనకి డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే ఎస్ వాల్యూ 8 అనేది వచ్చింది. కాబట్టి ఎస్ వాల్యూ మనకి 8 అనేది వచ్చింది కాబట్టి ఫస్ట్ దాంతో కానీ సెకండ్ దాంతో కానీ సబ్స్టిట్యూషన్ కానీ చేసినట్లయితే మనకి డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. ఎస్ వాల్యూ 8 కాబట్టి 8 × ఎస్ వాల్యూ 8 కాబట్టి 8 − 4 చేస్తే మనకి 4 అనేది వస్తుంది. బై ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ 4 అనేది ఉంది. ఇక్కడ టైమ్స్ వచ్చేసి మనకి 40/60 అనేది ఉంది, 40/60. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0 0 క్యాన్సిల్, 2 టేబుల్తో 2 టైమ్స్ ఇది 3 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 4 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి 8 × 2 చేసినట్లయితే 16 అనేది వస్తుంది, 16/3. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే మనకి 16/3 కిలోమీటర్స్ అనేది ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 2 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం, ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైమ్ డిఫరెన్స్ అనేసి. సో ఈ విధంగా దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఏ థీఫ్ రన్స్ బై ఎ కార్ ఫ్రమ్ ఎ సిటీ లొకేటెడ్ 400 కిలోమీటర్స్ అవే ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్. జస్ట్ 30 మినిట్స్ లేటర్ పోలీస్ స్టార్ట్స్ చేజింగ్ ద థీఫ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 80 కిలోమీటర్ పర్ అవర్. హౌ మచ్ డిస్టెన్స్ కవర్డ్ బై ద పోలీస్ టు క్యాచ్ ద థీఫ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నారంటే పోలీస్ వచ్చేసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు థీఫ్ని క్యాచ్ చేసే లోపు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే మొత్తం డిస్టెన్స్ 400 కిలోమీటర్స్ ఉంది అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ కార్ని ఏం చేస్తున్నారంటే ఒక థీఫ్ వచ్చేసి కార్ తీసుకొని 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్ళిపోతున్నారు. ఒక కారు థీఫ్ తీసుకొని ఇక్కడ సపోజ్ ఇక్కడ కారు థీఫ్ తీసుకొని 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తున్నారు. అంటే ఇక్కడ మనకి 1 అవర్కి 60 కిలోమీటర్ వెళ్తున్నారు. అయితే ఒక 1/2 అవర్ తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత పోలీస్ ఏం చేస్తున్నారంటే ఇదే ప్లేస్ నుంచి ఆల్రెడీ థీఫ్ తీసుకొని వెళ్ళారనేసి ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక 1/2 అవర్ తర్వాత, అంటే 1/2 అవర్ అంటే ఆల్రెడీ 1 అవర్లో అతను 60 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళగలరు కాబట్టి 1/2 అవర్ తర్వాత పోలీస్ స్టార్ట్ అవుతున్నారు. కాబట్టి 1/2 అవర్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళగలరు అంటే థీఫ్ 1 అవర్లో 60 కిలోమీటర్స్ వెళ్ళగలరు కాబట్టి 1/2 అవర్లో 30 కిలోమీటర్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయగలరు. అంటే ఇక్కడ ఒకసారి మనకి ఇక్కడ చూసినట్లయితే థీఫ్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నప్పుడు పోలీస్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు. పోలీస్ స్పీడ్ ఎంత అంటే ఇప్పుడు 80 కిలోమీటర్ పర్ అవర్. సో థీఫ్ యొక్క స్పీడ్ ఎంత అంటే మనకి 60 కిలోమీటర్ పర్ అవర్ అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు పోలీస్ వచ్చేసి 80 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి థీఫ్ని క్యాచ్ చేయడానికి వెళ్తున్నారు. ఇక్కడ మనకి పోలీస్కి థీఫ్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 30 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇక్కడ మనం థీఫ్ మోషన్లో ఉన్నాడు, అదేవిధంగా పోలీస్ కూడా మోషన్లో ఉన్నాడు. అంటే థీఫ్ కార్ తీసుకొని ట్రావెలింగ్ చేస్తున్నాడు, అదేవిధంగా పోలీస్ కూడా ట్రావెలింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు కూడా మోషన్లోనే ఉన్నారు. కాబట్టి మనం రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఫార్మాట్ ఎంత ఉందంటే 30 అనేది ఉంది. ఇక్కడ మనకి స్పీడ్ ఎంత అంటే ఇక్కడ మనం రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. 80 − 60 చేసినట్లయితే 20 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ బై స్పీడ్ రాసినట్లయితే మనకి టైం అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 3/2 అవర్ అనేది వస్తుంది. అంటే 3/2 అవర్స్ తర్వాత పోలీస్ వచ్చేసి థీఫ్ని క్యాచ్ చేస్తారు. అంటే ఇక్కడ మనకు అడిగింది టైం కాదు, మనకి ఇక్కడ ఏమడుతున్నాడు అంటే డిస్టెన్స్.
థీఫ్ని క్యాచ్ చేసేటప్పు పోలీస్ వచ్చేసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు అనేసి అడుగుతున్నారు. పోలీస్ యొక్క స్పీడ్ ఎంత అంటే, ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే మనకి స్పీడ్ ఇంటూ టైం కాబట్టి, పోలీస్ యొక్క స్పీడ్ ఎంత అంటే 80 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి. ఇక్కడ టైం ఎంత అంటే థీఫ్ని క్యాచ్ చేసే లోపు ఎంత టైం తీసుకుంటున్నారు అంటే 3/2 అవర్ టైం తీసుకుంటున్నారు కాబట్టి టైం ఎంత అంటే 3/2 అవర్. దీన్ని ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 80 అనేది 2 టేబుల్తో 40 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 40 × 3 చేసినట్లయితే మనకి 120 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే థీఫ్ని క్యాచ్ చేసే లోపు పోలీస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే 120 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవడం జరుగుతుంది. 2 హార్సెస్ ట్రావెల్స్ ద సేమ్ డిస్టెన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 15 కిలోమీటర్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద ఫస్ట్ హార్స్ టేక్స్ 12 మినిట్స్ లాంగర్ దాన్ ద సెకండ్ హార్స్ దెన్ ద డిస్టెన్స్ వాజ్ ట్రావెల్డ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి టైం అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నారంటే, ఇక్కడ మనకి స్పీడ్ అనేది తగ్గడం వల్ల టైం అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో కూడా డిస్టెన్స్ కాన్స్టెంట్ అనేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ మన స్పీడ్స్ ఏమని చెప్తున్నారంటే, ఒకటి 10 కిలోమీటర్ పర్ అవర్, ఇంకొకటి 15 కిలోమీటర్ పర్ అవర్ అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే స్పీడ్స్ మధ్య రేషియో కలిగి చేసుకున్నట్లయితే 5 టేబుల్తో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, 5 టేబుల్తో ఇది 3 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. స్పీడ్స్ రేషియోస్ 2:3 అనేసి వస్తుంది. అదేవిధంగా టైం రేషియోస్ అనేది ఏమైతే అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అనేది ఉంటుంది. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి మధ్య గల రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ కాబట్టి స్పీడ్స్ రేషియోస్ 2:3 అయితే టైమ్స్ రేషియోస్ అనేది ఏమైతే అంటే 3:2 అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారంటే, ఇక్కడ వన్ పార్ట్ వాల్యూ మనకి ఏమని చెప్తున్నారంటే 12 మినిట్స్ అనేసి చెప్తున్నారు. వన్ పార్ట్ వాల్యూ ట్వెల్వ్ మినిట్స్ అయితే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి 10 కిలోమీటర్ మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం కాబట్టి ఇక్కడ స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి మనకి ఇక్కడ టైం 3 పార్ట్స్ 10 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు మనకి 3 పార్ట్స్ టైం అనేది తీసుకుంటుంది. 1 పార్ట్ వాల్యూ 12 కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ 36 అనేది అవడం జరుగుతుంది. 3 పార్ట్స్ వాల్యూ 36 అనేది అవడం జరుగుతుంది. ఇది మినిట్స్లో ఉంది కాబట్టి మొత్తం హవర్స్లో చేంజ్ చేయాలంటే బై సిక్స్టీ అనేది చేసినట్లయితే మనకి హవర్స్లోకి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ జీరో అనేది క్యాన్సిల్, 36 అనేది 6 టేబుల్తో 6 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 6 కిలోమీటర్ డిస్టెన్స్ అనేసి మనం చెప్పొచ్చు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆజర్ కంప్లీట్ ఎ జర్నీ ఇన్ 10 అవర్స్, హీ కవర్స్ ఏ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 21 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 24 కిలోమీటర్ పర్ అవర్, ఫైండ్ ద డిస్టెన్స్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమైనా అడుగుతున్నారంటే డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి యావరేజ్ స్పీడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, సపోజ్ టోటల్ ఈ డిస్టెన్స్ అని అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసి మనకి 21 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ హాఫ్ ఏదైతే ఉందో రెస్ట్ ఆఫ్ ద జర్నీ 24 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసు ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రిటర్న్ వస్తున్నామంటే యావరేజ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే మనకి 2ab/a+b. యావరేజ్ స్పీడ్ ఫామ్లో ఏంటంటే 2ab/a+b. యావరేజ్ స్పీడ్ ఫామ్లో ఏంటంటే 2ab/a+b అనేది ఫామ్లో అవుతుంది యావరేజ్ స్పీడ్కి. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి టోటల్ డిస్టెన్స్ అని చెప్పినా లేదా ఈ రెండు కూడా సమానం అని చెప్పినా రెండు కూడా సేమే కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో కూడా మనం యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ స్పీడ్ అనేది తెలుస్తుంది వెళ్ళి రావడానికి మొత్తం ఎంత స్పీడ్ పడుతుంది అనేసి. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 2ab/a+b యావరేజ్ స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే స్పీడ్ వచ్చేసి 2ab/a+b కాబట్టి 2 × ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 21, బి వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ 24 అనేసి చెప్తున్నారు / a+b. a+b అంటే 21 + 24 చేసినట్లయితే మనకి 45 అనేది రావడం జరుగుతుంది. సో ఇదంతా ఏంటిదంటే స్పీడ్ ఏంటిదంటే ఇది యావరేజ్ స్పీడ్. మనకి డిస్టెన్స్ అడుగుతున్నారు కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి మనకి ఇక్కడ టైం వచ్చేసి ఎంత అని చెప్తున్నారంటే టైం వచ్చేసి మనకి టోటల్ 10 అవర్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. సో టోటల్ 10 అవర్స్ అంటే ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ అనేది తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై 21 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి కవర్ చేస్తున్నారు. అదేవిధంగా 24 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అయితే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ యావరేజ్ స్పీడ్ అప్లై చేసి అదేవిధంగా ఇంటూ టైం చేసినట్లయితే టోటల్ టైం ఎంత అంటే హవర్స్. సో ఇది హవర్స్లోనే ఉంది కాబట్టి మనకి బై 60 చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 5 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేస్తే 10 అనేది 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 45 అనేది 9 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. మళ్ళీ అగైన్ 3 టేబుల్తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 3 టేబుల్తో 9 అనేది 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 3 టేబుల్తోటి 24 అనేది 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 21 అనేది 3 టేబుల్తో 7 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది.
ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 2 ఇంటూ 2 చేసినట్లయితే మనకి 4 అనేది వస్తుంది, 4 ఇంటూ 8 చేసినట్లయితే మనకి 32 అనేది వస్తుంది, 4 ఇంటూ 8 చేసినట్లయితే ఇంటూ 7 అనేది ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటే 7 ఇంటూ 2 చేస్తే 14 అనేది వస్తుంది కాబట్టి. సో లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ ద్వారా 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కంప్లీట్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకున్నట్లయితే 7 ఇంటూ 2 చేస్తే మనకి ఇక్కడ 14 అనేది వస్తుంది, 1 బ్యాలెన్స్. 7 ఇంటూ 3 చేస్తే మనకి 21 ప్లస్ 1 చేసినట్లయితే మనకి 22. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 224 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఆప్షన్ సి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఏ ఉమెన్ రీచెస్ ద ఆఫీస్ డ్రైవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్ 4 మినిట్స్ ఎర్లియర్ వైల్ షీ అరైవ్స్ 5 మినిట్స్ లేట్ ఇఫ్ షీ డ్రైవ్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 32 కిలోమీటర్ పర్ అవర్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే డిస్టెన్స్ ఎంత అనేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. ఈ క్వశ్చన్లో కూడా మనకి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్ చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 40 కిలోమీటర్ పర్ అవర్, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్పీడ్ ఎంత అంటే 32 కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ మనకి స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 8 అనేది వస్తుంది. ఇక్కడ టైమ్స్ ఒకటి ఎర్లీ ఒకటి లేట్ అని చెప్తున్నారు కాబట్టి మనం యాడ్ చేసినట్లయితే ఇక్కడ 4 మినిట్స్ ఎర్లీ, అదేవిధంగా అక్కడ 5 మినిట్స్ లేట్ అని చెప్తున్నారు కాబట్టి టోటల్ ఎంత అంటే 9 మినిట్స్. అంటే ఇక్కడ మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో చేంజ్ చేయడం కోసం బై 6 అనేది చేసుకున్నట్లయితే అవర్స్లోకి అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 32 అనేది 8 టేబుల్తో 4 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 60 అనేది 4 టేబుల్తో 15 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 3 టేబుల్తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకి ఇక్కడ 3 టేబుల్తోటి 9 అనేది 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 3 టేబుల్తోటి 15 అనేది 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 40 అనేది 5 టేబుల్తో మనకి 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 8 ఇంటూ 3 చేసినట్లయితే మనకి ఇక్కడ 8 మిగిలింది, ఇక్కడ 3 అనేది మిగిలింది కాబట్టి 8 ఇంటూ 3 చేస్తే మనకి 24 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 24 కిలోమీటర్ అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 2 cars కవర్స్ సెట్ ఎ డిస్టెన్స్ బై మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 50 కిలోమీటర్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ వెన్ 1 car టేక్స్ 32 మినిట్స్ మోర్ దాన్ ది అదర్ కార్ టు కవర్ ద డిస్టెన్స్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ ఎంత అనేసి క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ కాన్స్టెంట్ అనేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే టైం అనేది ఎక్స్ట్రా తీసుకుంటుంది స్పీడ్ అనేది తగ్గడం వల్ల. ఇక్కడ ఒకసారి మనం ఏ విధంగా చేయాలి, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్స్ ఇక్కడ మనకి స్పీడ్స్ ఏమని చెప్తున్నారంటే 45 కిలోమీటర్ పర్ అవర్ అదేవిధంగా 50 కిలోమీటర్ పర్ అవర్ అనేసి చెప్పడం జరుగుతుంది. 5 టేబుల్తోటి దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 9 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 టేబుల్తోటి ఇది 10 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. స్పీడ్స్ రేషియోస్ మనకి ఎంత వస్తున్నాయంటే 9:10 అనేది వస్తుంది. టైం రేషియోస్ అనేది ఏమవుతున్నాయంటే 10:9 అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి పార్ట్స్ రూపంలో 1 పార్ట్ అనేది వస్తుంది. టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 32 మినిట్స్ అనేది వస్తుంది. 32 మినిట్స్. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ కావాలి కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ మనకి 45 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు 45 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం వచ్చేసి మనకి 10 పార్ట్స్ టైం అనేది తీసుకుంటుంది. అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 32 మినిట్స్ కాబట్టి 10 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 320. ఇదంతా మినిట్స్లో ఉంది కాబట్టి బై 60 మనం చేసుకున్నట్లయితే మనకి హవర్స్లోకి అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. బై 60 చేసినప్పుడు టైం అనేది మినిట్స్లో ఉన్నది కాస్త హవర్స్లోకి చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఆ డిస్టెన్స్ ఎంతో మనకి ఈజీగా తెలుస్తుంది. సో 15 టేబుల్తో 45 అనేది 3 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 15 టేబుల్తో 60 అనేది 4 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ 320 అనేది మనకి 80 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకి 80 మిగిలింది, ఇక్కడ వచ్చేసి 3 మిగిలింది కాబట్టి 80 ఇంటూ 3 చేసినట్లయితే మనకి 240 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఏ మ్యాన్ ట్రావెల్స్ 360 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్ పార్ట్లీ బై ఎయిర్ అండ్ పార్ట్లీ బై ట్రైన్. ఇఫ్ హీ హ్యాడ్ ట్రావెల్డ్ ఆల్ ద వే బై ఎయిర్ హీ వుడ్ హ్యావ్ సేవ్డ్ 4/5 ఆఫ్ ది టైమ్ హీ ట్రావెల్డ్ బై ట్రైన్ అండ్ హీ వుడ్ హ్యావ్ అరైవ్డ్ అట్ హిస్ డెస్టినేషన్ 2 అవర్స్ ఎర్లీ. ఫైండ్ ద డిస్టెన్స్ హీ ట్రావెల్డ్ బై ఎయిర్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని అడుగుతున్నారంటే ఏరోప్లేన్లో మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మొత్తం క్వశ్చన్లో 360 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారంట, అది కూడా 4 అవర్స్లో ట్రావెల్ చేశారంట. అయితే ఈ 360 కిలోమీటర్ డిస్టెన్స్ని కొంత టైం ఏమో ఏరోప్లేన్లో వచ్చారు, కొంత టైం పాటు ఏమో ట్రైన్లో వచ్చారు. అయితే ట్రైన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, ఏరోప్లేన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అనేది మనకి చెప్పడం లేదు. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే మొత్తం 360 కిలోమీటర్స్ అనేసి చెప్తున్నారు. 360 కిలోమీటర్ డిస్టెన్స్ని ఎంత టైం పాటు ట్రావెల్ చేశారంటే ట్రైన్లో అదే విధంగా ఏరోప్లేన్లో కలిపి 4 అవర్స్ పాటు ట్రావెల్ చేశారంట. మొత్తం ఈ 360 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 4 అవర్స్ టైం పట్టింది. అంటే కొంత డిస్టెన్స్ ఏరోప్లేన్లో వచ్చారు, అదేవిధంగా ఇంకొంత డిస్టెన్స్ ట్రైన్లో వచ్చారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇలా కాకుండా మొత్తం ఏరోప్లేన్లోనే వచ్చినట్లయితే, మొత్తం ఏరోప్లేన్లోనే వచ్చినట్లయితే
టూ అవర్స్ ఎర్లీగా వచ్చేవాళ్ళంట. అంతకుముందు 4 అవర్స్ టైం తీసుకుంటే 2 అవర్స్ ఎర్లీ అంటే మొత్తం ఏరోప్లేన్లో వచ్చింటే కనుక 2 అవర్స్ టైం పడుతుంది అనేసి చెప్తున్నారు. అంటే సింపుల్గా ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏమని చెప్తున్నారు అంటే, ఇక్కడ కంపారిజన్ వచ్చేసి మనకి ఏరోప్లేన్కి అదేవిధంగా ట్రైన్కి చెప్తున్నారు. ఏరోప్లేన్కి అదేవిధంగా ట్రైన్కి బై ఎయిర్ అంటే కదా ఏరోప్లేన్కి. ఏరోప్లేన్లో వచ్చినట్లయితే ట్రైన్లో పట్టినటువంటి టైం కన్నా 4 పార్ట్స్ అనేది సేమ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు అంటే, ఇది ట్రైన్ అదేవిధంగా ఇది ఏరోప్లేన్ అని మనం అనుకున్నట్లయితే ప్లేన్ అనేసి ఇక్కడ 5 పార్ట్స్ పట్టినట్లయితే ట్రైన్లో వచ్చేసి మనకి అదేవిధంగా ఏరోప్లేన్లో అయితే కనుక 4 పార్ట్స్ అనేది సేవ్ అవుతుంది. అంటే టోటల్ 5 పార్ట్స్ అయితే అందులో 4 పార్ట్స్ అనేది టైం అనేది సేవ్ అవుతుంది. అంటే మనకి ఏరోప్లేన్లో 1 పార్టే టైం అనేది తీసుకుంటుంది, 1 పార్ట్ టైం అనేది మనకు తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనకి ఒకవేళ కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏరోప్లేన్లో వచ్చినట్లయితే మనకి 4 అవర్స్ ఎర్లీగా ముందుగా చేరుకునేవాళ్ళు కాబట్టి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏరోప్లేన్లో ట్రైన్లో రావడం వల్ల 4 అవర్స్ టైం పడుతుంది. ఒకవేళ ఎయిర్లోనే వచ్చినట్లయితే ఏరోప్లేన్లోనే మనకి 2 అవర్స్ ఎర్లీగా వస్తున్నారంటే అప్పుడు ఎంత అవుతుంది, 4 అవర్స్లో మొత్తం టోటల్ టైం అయితే 2 అవర్స్ ఎర్లీ అంటే 2 అవర్స్ పడుతుంది ఏరోప్లేన్లో రావడానికి. ఇక్కడ కూడా మనకి పార్ట్స్ రూపంలో 1 పార్ట్ అనేది టైం పడుతుంది, పార్ట్స్ రూపంలో 1 పార్ట్ అనేది టైం పడుతుంది కాబట్టి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత అంటున్నారంటే 2 అవర్స్ అనేసి చెప్తున్నారు. ఇది టైం కంపారిజన్, ఇక్కడ మనకి టైం కంపారిజన్ ఇది. అంటే ఏరోప్లేన్లో రావడానికి అవర్స్ రూపంలో 2 అవర్స్ టైం పడుతుంది, అదే ట్రైన్లో అయితే కనుక మనకి ఇక్కడ ఎంత టైం పడుతుంది అంటే మనకి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 2 అవర్స్ కాబట్టి 10 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 10 అవర్స్ అనేది టైం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ మనం అలిగేషన్ అప్లై చేసినట్లయితే ఇక్కడ స్పీడ్ అలిగేషన్ అనేది సేమ్ టైప్కి అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ స్పీడ్స్కి ఈ విధంగా అప్లై చేస్తే మనకి రేషియో అనేది ఎవరికి వచ్చింది అంటే టైమ్స్కి అనేది రేషియో అనేది వచ్చింది, టైమ్స్కి రేషియో వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకసారి మనం దీన్ని చూసినట్లయితే ఇక్కడ 360 కిలోమీటర్ డిస్టెన్స్ని 2 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే స్పీడ్ అనేది ఎంత మెయింటైన్ చేయాలంటే 180 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినప్పుడు. అదేవిధంగా ఇదే 360 కిలోమీటర్ డిస్టెన్స్ని 10 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయాలంటే అప్పుడు 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేయాలి. ఇదే 360 కిలోమీటర్ డిస్టెన్స్ని ఓవరాల్గా 4 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే కనుక మనకి ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలంటే మనకి 90 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో మెయింటైన్ చేయాలి. అంటే ఇది స్పీడే ఇది ఓవరాల్ స్పీడ్. ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకున్నట్లయితే అలిగేషన్ అప్లై చేసి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 180కి 90కి డిఫరెన్స్ ఎంత అంటే 90 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 90కి 36 డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 90లోంచి 30 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 60 అనేది వస్తుంది, 60లోంచి 6 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ 54 అనేది రావడం జరుగుతుంది. 54 ఇక్కడ దీన్ని మనం 9 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 9 టేబుల్తో ఇక్కడ 6 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది, 9 టేబుల్తో ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది, 9 టేబుల్ మళ్ళీ ఇక్కడ 2 టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తే 2 టేబుల్తో 3 టైమ్స్ క్యాన్సిల్, 2 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ మనకి ప్లేన్లో వచ్చేసి 3 పార్ట్స్ అనేది టైం అనేది పడుతుంది, ట్రైన్లో వచ్చేసి మనకి 5 పార్ట్స్ టైం అనేది పడుతుంది. అంటే 3+5 టోటల్ 5 పార్ట్స్ అనేది టైం అనేసి పడుతుంది. పార్ట్స్ రూపంలో మనకి మొత్తం టైం ఎంత అంటే 8 పార్ట్స్ అనేసి వస్తుంది. 3+5 పార్ట్స్ రూపంలో టైం ఎంత అంటే మనకి 8 పార్ట్స్. ఇక్కడ టోటల్ కంప్లీట్ టైం ఎంత అంటే 4 అవర్స్. అంటే ఇక్కడి నుంచి మనం ఏమని చెప్పచ్చు అంటే 1 పార్ట్ వాల్యూ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 4/8 చేసినట్లయితే 4/8 అవర్. అంటే ఇక్కడ మనకి 1/2 అవర్ అనేది టైం పడుతుంది. 1 పార్ట్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 1/2 అవర్ అనేది వస్తుంది 1 పార్ట్ వాల్యూ. అయితే మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్ వచ్చేసి ఏరోప్లేన్లో ట్రావెల్ చేసేటప్పుడు 180 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ టైం అనేది ఎంత పడుతుందంటే మనకి ఇక్కడ ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినప్పుడు 3 పార్ట్స్ టైం పడుతుంది కాబట్టి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 4/8 అయితే అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఇక్కడ మనకి 1/2 అవర్ అని వస్తుంది కదా, 3 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 3/2 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇది హవర్స్లోనే ఉంది కాబట్టి మనం బై 6 అనేది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 180 అనేది 2 టేబుల్తో మనకి 90 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 90 × 3 చేసినట్లయితే మనకి 270 అనేది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ 270 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ట్రావెల్డ్ బై ద స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్ వైల్ గోయింగ్ అండ్ బై 40 కిలోమీటర్ పర్ అవర్ డ్యూరింగ్ ద రిటర్న్ జర్నీ. ఇఫ్ హీ టుక్ ఏ టోటల్ ఆఫ్ 5 అవర్స్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఆన్ 1 సైడ్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమైనా అడుగుతున్నారంటే ఈ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ స్పీడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ కొంత డిస్టెన్స్ అనేది ఉంది. ఇలా వెళ్ళేటప్పుడేమో 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నారు, రిటర్న్లో వచ్చేటప్పుడేమో 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వస్తున్నారు. రిటర్న్లో వచ్చేటప్పుడేమో 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వస్తున్నారు. అయితే ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే మనకి డిస్టెన్స్ అడుగుతున్నారు కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం చేసినట్లయితే మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి స్పీడ్ తీసుకునేటప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది తీసుకోవాలి. యావరేజ్ స్పీడ్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది ఇలా వెళ్ళినప్పుడు ఒక డిస్టెన్స్ అనేది ఇక్కడ డిస్టెన్స్ ఏదైతే ఉందో అదే వస్తుంది, మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉందో అది రెండు కూడా కౌంట్ అవుతుంది. ఇక్కడ మనకు అడిగేది 1 సైడే కాబట్టి మనకి
అక్కడ ఏదైతే వస్తుందో దాన్ని హాఫ్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ సారీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ స్పీడ్ అంటే మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. లేదనుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమని నేర్చుకున్నామంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 2ab/a+b. ఇది మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు 2ab/a+b. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 2ab/a+b అనేది యావరేజ్ స్పీడ్ అనేది అవుతుంది. సో ఇందులో మనం సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పీడ్స్ 2 ఇంటూ మనకి ఇక్కడ 60 ఇంటూ ఒక స్పీడ్, ఇంకొక స్పీడ్ ఎంత అంటే 40/a+b ఎంత అంటే 100 అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 2 ఇంటూ ఇదంతా ఏంటిదంటే స్పీడ్ కాబట్టి, ఇదంతా ఏంటిదంటే యావరేజ్ స్పీడ్. ఇక్కడ మనకి టైం కూడా మనకు తెలుసు కాబట్టి స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది. మనకి అడిగేది కూడా డిస్టెన్సే కాబట్టి ఇదంతా యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ టైం వచ్చేసి టైం 5 అవర్స్ అని చేసేసి చెప్తున్నారు కాబట్టి టోటల్ టైం. ఇక్కడ దీన్ని మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 ఇంటూ 6 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 12 అనేది వస్తుంది. అదేవిధంగా 4 ఇంటూ 5 చేస్తే మనకి 20 అనేది రావడం జరుగుతుంది. సో ఇది మొత్తం ఇలా వెళ్ళి ఇలా రావడానికి మొత్తం 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ అడిగేది 1 సైడే కాబట్టి ఇందులో మనం హాఫ్ చేసుకున్నట్లయితే 20 అనేది 2 టేబుల్తో 10 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 12 ఇంటూ 10 చేసినట్లయితే మనకి 120 కిలోమీటర్ అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది డిస్టెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. జతిన్ కవర్ 7.5 కిలోమీటర్స్ మోర్ డిస్టెన్స్ ఇఫ్ యూ వాక్స్ 9 కిలోమీటర్ పర్ అవర్ ఇన్స్టెడ్ ఆఫ్ 4 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని అడుగుతున్నారంటే డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి మోర్ డిస్టెన్స్ అనేది వస్తుంది ఎప్పుడు అంటే మనకి స్పీడ్ అనేది పెంచినప్పుడు డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనం టైం అనేది కాన్స్టెంట్ అనేసి చెప్పొచ్చు. టైం అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్కి డిస్టెన్స్కి రిలేషన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ రిలేషన్ కాబట్టి స్పీడ్ అనేది పెంచితే ఆటోమేటిక్గా డిస్టెన్స్ అనేది కూడా పెరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏం చేస్తున్నారంటే ఇనిషియల్గా 4 స్పీడ్తో వెళ్లాల్సింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు 9 స్పీడ్తో వెళ్ళారు. ఇలా వెళ్ళడం వల్ల డిస్టెన్స్ అనేది 7.5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అనేది అవ్వడం జరుగుతుంది. అంటే స్పీడ్స్ యొక్క రేషియో ఏంటంటే 4:5. ఇక్కడ నుంచి డిస్టెన్స్ రేషియోస్ ఏమైతే అంటే డిస్టెన్సెస్ రేషియో కూడా సేమ్ 4:9 అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకున్నట్లయితే డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనకి 5 పార్ట్స్ అనేది వస్తుంది పార్ట్స్ రూపంలో. అది ఒరిజినల్గా డిస్టెన్స్ రూపంలో మనకి ఎంత వస్తుంది అంటే 7.5 అనేది వస్తుంది, 7.5 కిలోమీటర్ అనేసి. అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 1.5 కిలోమీటర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్లో డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. వాట్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్, డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు కాబట్టి యాక్చువల్లీ వాళ్ళు ట్రావెల్ చేయాల్సింది 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి. అప్పుడు ఎంత డిస్టెన్స్ పడుతుంది అంటే 4 కిలోమీటర్స్ అంటే 4 పార్ట్సే పడుతుంది కాబట్టి 1 పార్ట్ వాల్యూ 1.5 కిలోమీటర్ పర్ అవర్ అయితే 4 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 4 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 4 ఇంటూ 1.5 చేసినట్లయితే మనకి 6 అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే 6 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాలి. యాక్చువల్లీ ఏ కార్ ట్రావెల్స్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 8 అవర్స్, ఇట్ ట్రావెల్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్ అండ్ అనదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమైనా అడుగుతున్నారు అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే టోటల్ డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసి 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ అనదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసి 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం టోటల్ కంప్లీట్ టైం ఎంత పడుతుందంటే 8 అవర్స్ టైం అనేసి పడుతుంది అనేసి చెప్తున్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ టోటల్ టైం చేసినట్లయితే డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 2ab/a+b కాబట్టి 2 ఇంటూ ఏ వాల్యూ 40, బి వాల్యూ అనేది 60 అనేది అవ్వడం జరుగుతుంది. సో a+b కాబట్టి 40/60 చేసినట్లయితే 100 అనేది వస్తుంది. అంటే ఇదంతా ఏంటిదంటే స్పీడ్, అంటే స్పీడ్ ఇంటూ టైం చేసినట్లయితే. ఇక్కడ టోటల్ టైం ఎంత అని చెప్తున్నారంటే 8 అనేసి చెప్తున్నారు కాబట్టి. సో దీన్ని ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంతో మనకి ఇక్కడ తెలుస్తుంది. e0 క్యాన్సిలేషన్ అనేది 0 సెంటీ క్యాన్సిలేషన్ అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 ఇంటూ 4 చేసినట్లయితే మనకి 8 అనేది వస్తుంది. 8 ఇంటూ 8 చేసినట్లయితే మనకి 64 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 6 అనేది ఉంది కాబట్టి 6 తోటి మల్టిప్లై చేస్తే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే 6 ఇంటూ 4 చేసినట్లయితే మనకి 24 అనేది వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ అనేది 4 అనేది రావాలి. ఇక్కడ 2 ఆప్షన్స్కి 4 అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ కూడా చేసినట్లయితే 6 ఇంటూ 6 చేస్తే మనకి 36 అనేది వస్తుంది. 36+2 చేసినట్లయితే మనకి 38 అనేది అవడం జరుగుతుంది. అంటే 384 కిలోమీటర్స్ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 57 కిలోమీటర్ పర్ అవర్, మనవ్ రీచ్డ్ ద డెస్టినేషన్ 3 మినిట్స్ ఎర్లియర్. ఇఫ్ ఈ ట్రావెల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 51 కిలోమీటర్ పర్ అవర్, దెన్ హీ రీచ్డ్ 1 మినిట్ లేట్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై మనవ్? సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమడుగుతున్నాడు అంటే డిస్టెన్స్ అడుగుతున్నాడు కాబట్టి. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైమ్ డిఫరెన్స్.
సో ఇక్కడ మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే 57 ఇంటూ 51 బై ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ 6 అనేది వస్తుంది. టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనకి ఒకటి ఎర్లీ ఇంకొకటి లేట్ కాబట్టి రెండింటిని యాడ్ చేసినట్లయితే 4 బై ఇది మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో చేంజ్ చేయడం కోసం బై 60 అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 టేబుల్తో ఇది 20 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది, 3 టేబుల్తో ఇది 17 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 టేబుల్తో ఇది 3 టైమ్స్ క్యాన్సిల్, 2 టేబుల్తో ఇది 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 20 అనేది 2 టేబుల్తో 10 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. అంటే డినామినేటర్లో 3 × 10 చేస్తే మనకి డినామినేటర్లో 30 అనేది వస్తుంది, డినామినేటర్లో 30 అనేది వస్తుంది. న్యూమరేటర్లో వచ్చేసి మనకి ఎంత వస్తుంది అంటే 17 × 57 అనేది వస్తుంది. 17 × 57 చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 17 × 57 చేస్తే మనకి ఇక్కడ 57 × 17 చేసినట్లయితే మనకి 17 × 7 చేస్తే మనకి 119 అనేది వస్తుంది, అంటే 11 అనేది బ్యాలెన్స్ ఉంది. 17 × 5 చేస్తే మనకి 85 అనేది వస్తుంది. అదేవిధంగా వీటిని మనం యాడ్ చేసుకున్నట్లయితే ఇది 6 ఇది 9 అంటే ఇక్కడ మనకి 969 అనేది వస్తుంది. అంటే న్యూమరేటర్ ఎంత వస్తుంది అంటే 969. అంటే దీన్ని మనం సింప్లిఫై చేసే ఫస్ట్ 3 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకి ఇక్కడ 3 టేబుల్తో 3 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది, 3 టేబుల్తో ఇక్కడ మళ్ళీ 2 టైమ్స్, మళ్ళీ 3 టైమ్స్. అంటే డినామినేటర్ మనకి 10 అనేది మిగులుతుంది కాబట్టి 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసిన తర్వాత అంటే బై 10 అనేది వస్తుంది కాబట్టి 33.3 కిలోమీటర్స్ అనేది ఆప్షన్ బి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. రామ్ కంప్లీట్స్ 4/9 పార్ట్ ఆఫ్ ద టోటల్ జర్నీ బై బస్, 5/18 పార్ట్ బై ట్రైన్ అండ్ ద రిమైనింగ్ 10 కిలోమీటర్ బై వాకింగ్, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇలా ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు మనం డినామినేటర్లో ఏదైతే ఉందో వాటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే టోటల్ డిస్టెన్స్ కింద తీసుకోవచ్చు అనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 4/9 వచ్చేసి మనకి బస్సులో ట్రావెల్ చేశారు, అదేవిధంగా 5/18 వచ్చేసి ట్రైన్లో ట్రావెల్ చేశారు అనేసి చెప్తున్నారు. ఇక్కడ 9కి 18కి ఎల్సిఎం కలిగి చేసుకున్నట్లయితే మనకి 18 అనేది వస్తుంది కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 18 పార్ట్స్ అనేసి మనం అనుకోవడం జరుగుతుంది. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 18 పార్ట్స్ అనేసి మనం అనుకుంటున్నాం. అయితే ఇక్కడ టోటల్ 18 పార్ట్స్ అయితే ఇందులో 4/9 కలిగి చేస్తే 18 అనేది 9లో 2 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది, 2 × 4 చేస్తే మనకి 8 అనేది వస్తుంది. అంటే టోటల్ 18 పార్ట్స్లో 8 పార్ట్స్ వచ్చేసి బస్సులో వచ్చేసి మనకి 8 పార్ట్స్ ట్రావెల్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా 5/18 వచ్చేసి అంటే టోటల్ 18 పార్ట్స్ అయితే ఇందులో 5/18 అంటే 5 పార్ట్స్ వచ్చేసి ట్రైన్లో ట్రావెల్ చేశారు అనేసి చెప్తున్నారు, ట్రైన్లో వచ్చేసి మనకి 5 పార్ట్స్ ట్రావెల్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి టోటల్ 18 పార్ట్స్ అయితే అందులో 8+5 13 పార్ట్స్ అనేది కంప్లీట్ అయింది, 13 పార్ట్స్ కంప్లీట్ అయితే ఇంక రిమైనింగ్ ఎంత ఉందంటే 2 పార్ట్స్ అనేది ఉంది. ఈ 2 పార్ట్స్ వచ్చేసి వాకింగ్ ద్వారా వెళ్ళారు, వాకింగ్లో ఇక్కడ ఒరిజినల్గా వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్ని ట్రావెల్ చేశారు అనేసి చెప్తున్నారు, 10 కిలోమీటర్ డిస్టెన్స్ని. అంటే ఇక్కడి నుంచి మనం ఏమని చెప్పొచ్చు అంటే 2 పార్ట్స్ వాల్యూ 10 కిలోమీటర్స్ అయితే ఇక్కడి నుంచి మనకి 1 పార్ట్ వాల్యూ అనేది 5 కిలోమీటర్ అనేది అవ్వడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 5 కిలోమీటర్ అయితే టోటల్ డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు కాబట్టి టోటల్ వచ్చేసి మనం 18 పార్ట్స్ అనేసి మనం అనుకోవడం జరిగింది కాబట్టి 1 పార్ట్ వాల్యూ 5 కిలోమీటర్ అయితే 18 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 18 పార్ట్స్ వాల్యూ 18 × 5 చేసినట్లయితే మనకి 90 కిలోమీటర్ అనేది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 90 కిలోమీటర్, ఆప్షన్ బి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది.